దేవుని అందు ప్రియులరా మరి యొక్క ఉదయకాలమున మనమందరం కూడా ఈ నూతన దినమున శుక్రవారం ఉదయారాధనలో పాలు పొందడానికి దేవుడు మనకి ఇచ్చిన విశేష సమయమును బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను మరి ఈ ఉదయకాలమున మనమందరం కూడా ఇరవై ఏడవ ఉదయ ఆరాధనలో ఇలాంటి దినములలో మనం పాలు పొందుతూ ఉంటున్నాం మరి వీక్షిస్తున్న మీ అందరికీ విశ్వాసంతో ఉదయంలోనే లేచి ప్రభు దర్శనం కొరకు దేవుని యొక్క సన్నిధి కొరకు ఆశించి ప్రార్థన కొరకు సిద్ధపడిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు నూతన దినం యొక్క ఆశీస్సులు ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉంటున్నాను విదేశాలలో నుండి కూడా వీక్షిస్తున్నటువంటి ప్రేమైన వారందరికీ మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలస్తూ మీకు కూడా మా వందనాలు తెలియజేస్తూ మీకు కూడా శుభములు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ఈ వారం అంతా కూడా ఒక విశేషమైన విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం మనము మరి ఒకసారి ఒక సెకండ్లో మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను మొట్టమొదటిదిగా మనం గమనించినట్లయితే మరి మనమందరం కూడా క్షేమంగా సంతోషంగా పీస్ఫుల్గా క్వాయిట్గా ఉండాలంటే మన చేతుల్లో కూడా ఉన్నది ఆ పని కాబట్టి బైబుల్ మనకేమన్నా జ్ఞాపకం చేసిందో నేను ఈ వారం అంతా కూడా మండే నుంచి మరి రేపటిదాకా కూడా మరి ధ్యానించని ఉంటున్నాం మరి సోమవారం మనం అందరం కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలని చెప్పినాను మంగళవారం మన పైన అధికారులుగా ఉన్న వారందరి కొరకు కూడా మనము ప్రార్థించాలా విజ్ఞాపన చేయాలా కృతజ్ఞతాస్థుతి చె చెల్లించాలా యాచనలు చేయాలని చెప్పినాను మరి తర్వాత మరి బుధవారం మనమందరం కూడా మరి దేవుని యొక్క సేవకుల కొరకు భక్తుల కొరకు మరి దేవుని బిడ్డలుగా ఎక్కడెక్కడైతే మంచి పనులలో ఉన్నారో లేదా ప్రభువులో భయభో భక్తులు గలవారు ఆత్మవరములు పొంది ప్రభు కొరకు నెహమియా నెహమ్యావాలి వాడబడాలనేటటువంటి ఆశ కలిగి సైన్స్ అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి మరి వారి ద్వారా గొప్ప కార్యాలు జరగాల ప్రభుకు మయమగల కార్యాలు జరగాలని మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు తన రాజ్యాన్ని అనేకులకు బయలుపరుస్తాడు మరి దేవుని అందు ప్రియులారా మరి నిన్నటి దినమున మనమందరం కూడా మరి మంచి కార్యములు వెలుగు సంబంధమైన కార్యాలు చేయుట ద్వారా మరి సేవ చేయుట ద్వారా ప్రేమ ద్వారా చారిటీ ద్వారా క్రీస్తు మనకిచ్చిన యొక్క విశేషమైన పిలుపును మనం జ్ఞాపకం చేసుకొని ప్రజాసేవలో మంచు కార్యములు నాన్ నాణ్యమైనవి గలవి ఘనమైనవి సంతోషంతో ఆనందంతో సహనంతో మరి ప్రభు పేరిట చేసి దేవుని యొక్క సమాధానం మన హృదయంలోకి ఎప్పుడు కావలిగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ చెప్పినాను మరి ఈ దినం ఈ శుక్రవారం దినమున మనమందరం కూడా మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజులైన యాజక వంశం ఒకప్పుడు చీకట్లో ఉన్న మనం ఇప్పుడు అందరం కూడా యాజక వంశంగా ఉండడానికి దేవుడు ఆధిక్యత ఇచ్చినాడు కాబట్టి టు లీడ్ ఏ రాయల్ ప్రిస్లీ లైఫ్ కదా మరి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ప్రిస్లీ లైఫ్ని అందరూ కూడా ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ ప్రీస్డ్ ఫర్ గాడ్ మరి మనకిచ్చిన ఆ దశలో ఆ స్థితిలో ఆ పనిలో ఆ పిలుపులో ఆ ఏర్పాట్లో మరి మనమందరం కూడా మన ప్రధాన కాపరి అయిన ప్రభువుకు తగినట్టుగా మన జీవితములు మనము కూడా ఆయనను కలిగి నడుచుకోవాలని ఈ దినమున మనకు జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను లీవ్ లీడ్ ఏ ప్రీస్లీ లైఫ్ అప్పుడు జనులందరూ కూడా మనల్ని చూసి మన మనమంటే మరి దేవుని చూసినట్టుగా మరి అటువంటి భయము భ్రాంతి మరి అంత మాత్రమే కాకుండా భక్తి మరి మనం కలిగి మన ప్రభువు వెలుగుగా మనం ప్రకాశించాలని ఆశిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ధ్యానం చేసుకుందాం దయగల తండ్రి పరిశుద్ధ దేవాన్ని దివ్యమైన నామంను బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాలంన మరి ఒకసారి నీ పాద సన్నిధికి వచ్చినాం నీవు మాతో మాట్లాడుమని మమ్మను భద్రపరచమని మమ్మను బలపరచమని మమ్మను దీవించమని మమ్మను ఆశీర్వదించమని నీ మాట చేత నీ బలము చేత నీ శక్తి చేత నీ వాక్యం చేత ప్రభావ నీ ఆత్మ చేత మమ్మనందరినీ కూడా నడిపించి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందమని మరి ఉదయకాల ధ్యానంలో కూడా నా నోటి మాటలు మా అందరి యొక్క హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగాను మేము క్షేమంగా సంతోషంగా క్వాయిట్గా మరి ప్రభా మరి పచ్చిక గల చోట్లలో మేము ఉండేటటువంటి విధంగా మా జీవితంలో ఉండాలంటే మరి నీ రాజ్యాన్ని మేము ఏ విధంగా ఈ లోకంలో స్థాపించాలో ప్రభా మేము నీ వాక్యం ద్వారా తెలుసుకొని గ్రహించి ఆనందించటకు అనుకరించటకు నీ కృపను మాకు దయచేయమని యేసు పేర ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ మన యొక్క ఉదయకాల ధ్యానం కొరకు దైవవాక్యాన్ని చదువుకుందాం పేతుడు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మరి తొమ్మిదవ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచన ప్రారంభము చదువుకుందాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఐతిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటన్ వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొంచున్నాను మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి లోబడియుండు రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియూ వారికి లోబడి లోబడియుండు ఏలైనగా మీరు మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి లోబడియుండు అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి మరి ప్రభునందు ప్రియులారా చదువుబడ్డటువంటి వాక్యంలో పేతురు భక్తుడు ఎంత చక్కగా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు మనమందరం ఎవరమంటే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ కదా మనమందరం ఎటువంటి వారం అంటే చాలా చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటిదంటే మనమందరం కూడా దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి పిలుపును కలిగినటువంటి వారమని గుర్తు చేస్తున్నాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రాచురము చేయు నిమిత్తము పేతురైత కరాఖండిగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మన డ్యూటీ ఏంటిదో మనం ఎట్లుండాలో చాలా చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు అట్లుంటే నువ్వు సౌఖ్యంగా ఉంటావు నేను సౌఖ్యంగా ఉంటాను మన చుట్టూ ఉన్న వారు కూడా సౌఖ్యంగా ఉండి మనల్ని బట్టి వారు తెలియకనే దేవునికి మహిమ చెల్లిస్తారని మరి పేతురు భక్తుడు చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తున్నాం నిజమే క్రైస్తవ సంఘము ఎంత శ్రేష్టమైనదండి ఎంత అదృష్టవంతులం అండి మనమందరం ఎంత భాగ్యవంతులం ధన్యులం వి ఆర్ బాన్ విత్ ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ మనమందరం కూడా చాలా బాధ్యతతో కూడినటువంటి మరి పిలుపు జన్మ దేవుడు మనకిచ్చినాడని జ్ఞాపకం చేస్తున్నాను మొట్టమొదట మనం అందరం కూడా యాత్రికులము ప్రయాణికులమై ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకొని కదా మరి పరదేశులము యాత్రికులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకొని ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించేటటువంటి వారం ఈ శరీరాశల్లో నా నాకు ఇల్లు కావాలో అది కావాలి ఇది కావాలన్నీ యూస్ యూ విల్ గో ఫర్ యువర్ కంఫర్ట్స్ క్రీస్తునందు ప్రియులారా ఆశీర్వదింపబడకూడదని నేను చెప్పడం లేదు యేసు ప్రభు అన్నాడు యోహాను వార్త పదిహేనవ అధ్యాయంలో మీరు బహుగా ఫలించటం వలన పరలోకమందు నా తండ్రి మహిమపరచబడును అని కానీ మనము ప్రభులో ఉండి ఫలించేటటువంటి వారమై ఉండాలి మనం ప్రభు కొరకు ఫలించేటటువంటి వారమై ఉండాలి ఫలించిందంతా ప్రభుదై ఉండాలి అప్పుడు దానికి దర్ ఇస్ అ మీనింగ్ ఇన్ ఇట్ కానీ మనము శరీరాశలను బట్టి అంత మనం ఫలించిది దేవునికి మహిమ అని మనం చెప్పి ఆయనను అపహాస్యం చేయకూడదని జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు దేవుని ద్వారా ఫలిస్తావు కాబట్టి యువర్ గోల్ కదా నీ గోల్ ఏంటిదంటే ఎప్పుడు కూడా పేతుడు అదే చెప్తాడు ఏంటిదంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము దట్ షుడ్ బి ది అవర్ గోల్ మన ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేసే యాజక వంశమై మరి రాయల్ ప్రీస్లీ లైఫ్ మనము అందరం విశ్వాసం అందరం జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ప్రభునందు ప్రియులారా ఈ దినమున హౌ వి ఆర్ లివింగ్ అనేటటువంటిది ఒకటి జ్ఞాపకం చేయాలి హౌ మెనీ ఆర్ హౌ మెనీ ఆర్ రెస్పెక్టింగ్ అస్ అని మనం గుర్తు చేసుకోవాలి వాట్ కైండ్ ఆఫ్ ఆనర్ వీఆర్ గెటింగ్ ఇన్ ద సొసైటీ మనం జ్ఞాపకం చేసుకోవాలి లేదా మన అధికారమును బట్ట లేదా మన సర్వీస్ మన లావ్ మన ఛారిటీని బట్టి మనము ప్రకాశిస్తుంటున్నామా మనం జ్ఞాపికన్ చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను మిమ్మను పిలిచిన వాణి గుణాతిశయములను మరి ప్రచురము చేసేయడానికి దేవుడు ఏర్ ఏర్పరచుకునేటువంటి వంశము ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ తర్వాత రాజులైన యాజక సమూహము రాయల్ ప్రీస్ట్హుడ్ తర్వాత పరిశుద్ధ జనము హోలీ నేషన్ మరి చివరికి ఏమంటాడంటే దేవుని సొత్తు అయి ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు క్రీస్తునందు నందు ప్రియులారా మరి ఈ దినమున ఆర్ యు ఎవర్ రియలైజ్డ్ దోస్ క్యారెక్టర్స్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు వాటన్నిటికీ ఒక ప్రతినిధిగా ఉన్నావు అందుకే దేవుడు ఈ దినమున విశ్వాసిగా నిన్ను పిలుస్తున్నాడు అబ్రహా ఉత్తగనే విశ్వాసులకు తండ్రిగాలే ఆయనలో ఇవన్నీ కూడా ఉన్నందున ఆయన విశ్వాసులకు తండ్రి అయినాడు మరి మనమందరం కూడా విశ్వాసంగా ఉన్నామంటే ఈ గుణలక్షణాలు ఈ రాయల్ ప్రీస్లీహుడ్ అనేటటువంటిది మనందరి లోపల కూడా ఉండాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను కాబట్టి ప్రభునందు ప్రియులారా దేవుని సొత్తైనటువంటి అయినటువంటి మనము కనికరించబడ్డటువంటి మనం ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతి కాబట్టి ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు కాబట్టి మీరు ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి కాబట్టి గుణాతిశయములను ప్రచురం చేయాలంటే శరీరాశలను ముందుగా విసర్జించాలా

భారాన్ని మనమందరం కూడా కలిగి ఉండాలని ప్రభు పేరిట గుర్తు చేస్తూ ఉంటున్నాను కాబట్టి ప్రభునందు ప్రియులారా మరి ఈ మాట రాస్తూ ఏమంటాడంటే మరి పన్నెండవ వచనంలో చూడండి అసలు విషయానికి పేతురు వస్తాడు అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని బతిమాలు కొంచున్నాను వారి మధ్య మంచి ప్రవర్తన గలవాలి రాయ రాయల్టీ షుడ్ బి మెయింటైన్ మరి పేదవాళ్ళమైనా చదువు రాని క్రీస్తు క్రీస్తువారం మనమందరం కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఘనత క్రీస్తులో ఉన్న మహిమ క్రీస్తులో ఉన్న యొక్క ప్రేమ స్వభావము ఇవన్నీ కూడా మనం ఇమిడి ఉండాలి మనలో ఇమిడి ఉండాలి మనం వాటన్నిటిని కనపరుస్తూ ఒక టీవీ ఒక మంచి స్ట్రాంగ్ లైఫ్ మనం క్రీస్తు కొరకు కలిగి ఉండాలని దేవుని నామం నేర్ మనకు గుర్తు చేయబడుతుంటున్నది మరి నువ్వు ఆ విధంగా ఎక్కడైతే దూషించబడతావో అని పిలువబడతావో పేతుడు అంటాడు కదా అక్కడ మంచి కార్యములు చేసి దర్శన దినమున వారందరూ కూడా మరి దేవుని నిని నీ బట్ నిన్ను బట్టి వారు దేవుని మహిమపరిచేటటువంటి విధంగా మన జీవితం ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం మనము చిల్లర విషయాల కొరకు స్వల్ప విషయాల కొరకు క్షణకాలికమైనటువంటి సంతోషం కొరకు దేవుని అందు ప్రియులారా షుడ్ నాట్ లూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృపను మనం కోల్పోకూడదని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను నీ సత్కార్యముల ద్వారా వారందరూ నిన్ను దూషించిన వారందరూ నిన్ను హేట్ చేసిన వారందరూ మరి నిన్ను అవమానించిన వారందరూ కూడా నీ దేవుణ్ణి మహిమపరుస్తారని పేతురు దృఢంగా జ్ఞాపకం చేసుకొని మనల్ని హెచ్చరిక చేస్తున్నారు కాబట్టి దేవుని పిల్లలుగా ధైర్యంగా మరి పరలోక రాజ్యానికి వారసులమైన జీవితాన్ని రాయల్ ప్రీస్లీహుడ్ని మనం ఇక్కడ కనపరిచేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని మరి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం మరి దేవుని ఎందు ప్రియులారా ఇంకా రాస్తూ ఏమంటాడంటే పదహారో పద్నాలుగో వచ్చినంలో రాజు అందరికిని అధిపతి నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండి ఏలనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము మరి మనము యుక్త ప్రవర్తన కలిగినటువంటి వారమై ఉండాలి ద్విమర్శకులమై ఉండకూడదు చంచల బుద్ధి కలిగి ఉండకూడదు తొందర పడకూడదు కలవరపడకూడదు అప్పుడే నీరసించిపోకూడదు కానీ మన ప్రవర్తన ఎటువంటిదై ఉండాలనట యుక్త ప్రవ ప్రవర్తన మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు క్రీస్తు నందు ప్రియులారా మరి యాక్టివ్ మరి యాక్టివ్గా ఉండాలా అటెంటివ్గా ఉండాలా దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలా మరి మనుషులు కూడా మరి మనల్ని మెచ్చుకొని మన సత్క్రియల ద్వారా మన దేవుణ్ణి మయమపరిచేటటువంటి కార్యములు చేసేటటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం అందుకే పేతృభక్తుడు ఈ విషయాలను రాస్తూ ఉన్నాడు మరి వారు మనం మంచి ప్రవర్తనను చూసి దేవుని మాయమపరిచేటటువంటి వారై ఉండాలని మన యుక్త ప్రవర్తన ద్వారా దుర్మార్గుల యొక్క నోరు మూయుట దేవుని యొక్క చిత్తమని మనము గ్రహించాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా మరి పదహార వచనములు అంటాడు స్వతంత్రుల ఉండియో దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి అని జ్ఞాపకం చేస్తున్నాడు మరి దేవుని యందు ప్రియులారా నాకు ఈ స్వేచ్ఛ లేదా ఆ స్వేచ్ఛ లేదా అన్ని స్వేచ్ఛలు దేవుడు మనకిచ్చినాడు ఎవరు కూడా నీ స్వేచ్ఛను దొంగిలించలేరు కానీ నీ స్వేచ్ఛ అన్నిట్లో స్వచ్ఛమైన దేవుని యొక్క అనుకరణ మనం కలిగి ఉండాలని ప్రభు పేరిట హెచ్చరిక చేయబడుతున్నాం ఇది దినాలలో అది మన జీవితంలో కొ కొరత కనబడుతూ ఉంటున్నది కదా మరి మన భారతదేశంలో దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు పంట విస్తారం కానీ కోయవారు కొద్దిమందే ఆ కొద్ది మందిలో మనము మనలో మనం ఎంతమంది ఇంకోస్తున్నామో ఎంతమంది కోయబడుతున్నామో అది మనందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఎక్కడున్నా ఇలా ఉన్నా నేను చాలా విషయాలు చెప్పినాను మరి వారం యొక్క మెసేజెస్ మళ్ళీ ఒకసారి చూడండి మనం మన సత్ప్రవర్తన మరి దుష్ట కార్యములు ఇవన్నీ కూడా మన మధ్యలో నుండి పోవాలంటే మన సత్ప్రవర్తన ద్వారా లోకాన్ని జయించాలంటే మరి మనము వి డి నాట్ గో విత్ బైబుల్ ఇన్ టు అమంగ్ ద పీపుల్ బట్ యూ కెన్ గో విత్ ప్రేయర్ మరి వెన్ దట్ ప్రేయర్ విల్ బ్రింగ్ దెమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మరి క్రీస్తు నందు ప్రియులారా ఆ విషయాలన్నీ కూడా మనం గత మెసేజెస్లో ఈ ఉదయ మనం చూసినాం తిరిగి నేను వాటిని జ్ఞాపకం చేయాలని కాదు కానీ మనం మన పిలుపునకు తగినట్టుగా మరి మన యొక్క మరి యాజక సమూహము మరి రాజులైన యాజక సమూహంగా మనం నిలిచి ఉండాలి ఆధిక్యతలు అతిశయించు సంతోషించు ఆనందించు మరి నిజంగా మరి దేవుడిచ్చిన ఆ యొక్క గొప్పతనాన్ని బట్టి ఎల్లప్పుడు కూడా గర్వించే బిడ్డగా ఉండాలా గర్వకారణంగా ప్రభుకు గర్వకారణంగా మనమందరం కూడా జీవించే వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి మన సత్ప్రవర్తన ద్వారా మరి వారందరూ కూడా దేవుని మాయమపరిచేటట్టు మనం ఉండాలా రెండవది మన యుక్త ప్రవర్తన ద్వారా వారి నోళ్ళు మూజించేటటువంటి వారంగా ఉండాలని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నారు మరి నాలుగవది ఏమంటాడంటే మరి అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడు దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి ఈ విధంగా చేయుట మరి దేవుని యందు ఇది హితమగుననేటటువంటి విషయాన్ని పంతొమ్మిదవ వచనంలో మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మరి మనం అట్లుంటే ఇది దేవునికి ఇష్టం లేదని కాదు ఇవన్నీ చేయటం ద్వారా ఆ విధంగా మనము క్రీస్తు కొరకు ఎత్తుకొని జీవించేటటువంటి మనుషులంగా దీనత్వం కలిగి ప్రేమ కలిగి మరి దాతృత్వం కలిగి మరి సేవాభావం కలిగి మనం ఎంత హెచ్చించ హెచ్చించటకు యోగ్యలోముగా ఉంటున్నామో ఆ హెచ్చింపు ఎక్కడ ఉండాలంటే మన యొక్క తగ్గింపు జీవితం ద్వారా మనం చూయించి దేవుని గనపరచాలని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునంద ప్రియులారా ఈ యొక్క ఉదయ కాలంన మరి ప్రీస్లీ రాయల్ ప్రీస్లీ లైఫ్ మనం అందరం కూడా లీడ్ చేయాలి ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ఫీల్ దట్ కదా మరి ఆ విధంగా మరి మన మన ఇండియాలో ఒక కమ్యూనిటీ లీవ్స్ లైక్ దాట్ కదా మరి కొన్ని చర్చస్ వాళ్ళు దే లీవ్స్ లైక్ దాట్ బట్ ఎవ్రీ క్రిస్టియన్ మనం ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్లో ఉన్నాం కాబట్టి మనం ఆ విధంగా జీవించే ధన్యతను మనం ఇతరులకు కనపరచాలా రాయాలిటీ మెయింటైన్ చేయాలా మన మనసులో తలంపులో ఆలోచనలో సేవలో ప్రేమలో అన్నిట్లో కూడా రాచరికాన్ని గొప్పతనాన్ని మనం కనపరచాలి కానీ నీచమైన బుద్ధి స్వల్పమైన బుద్ధి మనము కనపరచకూడదని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం మరి ఇంకొక మాట కూడా ఉంటాడు ఏంటిదంటే మరి మనమందరం కూడా ఆ విధంగా జీవించటం ద్వారా మరి మనం దేవుని మాయమపరచు మరి అనేకులను దేవుని యొక్క తీర్పులోనికి మనము తీర్పులోనికి నడిపించేటటువంటి వారంగా ఉంటామని కూడా గుర్తు చేయబడుతూ ఉంటున్నాం ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ మరి దేవుడు ఇన్ని ఆధిక్యతలు ఇచ్చినాడు వీటన్నిటిలో వేర్ యూ ఫిట్ టుడే మరి మనము దేవునికి తగిన జీవితాన్ని మనం జీవించలేకపోతే మనం దేవుని వెంబడించుట విశ్వసించుట అంత కూడా వ్యర్థమే ఇక్కడ సుఖం కోల్పోతావు అక్కడ కూడా సుఖము కోల్పోతావు ఇక్కడి సుఖం కొన్ని దినాలదే అక్కడి సుఖం శాశ్వతమైనది అందుకే మీరు పరలోకంలో ధనం సంపాదించుకున్నటకు ప్రయాసపడుడని యేసుప్రభు చెప్పినాడు ధనవంతుని లాజర్ కథను మనం చదువుకొని ధ్యానించినాం అయ్యా ఒక్కనైనా అక్కడికి పంపమంటాడు చెప్పేటోళ్ళు చెప్తేనే ఉన్నారు వినకపోతే అది మన దౌర్భాగ్యమని ప్రభు పేరిట గుర్తు చేస్తున్నాను కాబట్టి ఉదయ కాలంన మరి ఒక శుక్రవార దినమున దేవుని అందు ప్రియులారా మీరు నేను మనము విశ్వాసులందరూ కూడా మనమందరం కూడా దేవుని చేత ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును మరియు పరిశుద్ధ జనమును దేవుని సొత్తైనటువంటి వారంగా మన జీవనశైలి ఉండాలని మరి ఆ జీవనశైలిలో పరమాత్ముడు జీవం గల దేవుడు మహిమపరచబడాలని ప్రభు పేరిట ఆశిస్తూ మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను కాబట్టి ఇతరుల నోర్లు మూయించడానికి మనల్ని దూషించే వారి నోర్లు మూయించడానికి మన గల జీవితం ప్రేమ గల జీవితం సేవ గల జీవితం శక్తిగల జీవితం మరి ఆ రాయల్టీతో జీవించే జీవితం మరి మనమందరం కలిగి ఉండాలని కోరుతున్నాను అప్పుడప్పుడు మనం తిట్టుకుంటూ తిట్టుకుంటూ నీ బుద్ధి బోని ఎవరా అంటారు కానీ మన బుద్ధి మరి దేవుడిచ్చిన రాజుల యొక్క యాజక వంశపు బుద్ధిని మనము కలిగి ఉండాలి అని కోరుతూ ఉంటున్నాను ఎవరు కూడా మరి మనకు సమము కాకుండా మన దేవునికి సమానులు ఎవరు లేరు కాబట్టి ఆ ప్రభు యొక్క ఆ యొక్క స్థితిగతులలో మనం అందరం ఎదిగి ఆయనను ఆయనకు మహిమ తెచ్చేటటువంటి జీవితాన్ని మనం కనపరిచి మన దేవుని కనపరచాలని కోరుతున్నాను వెన్ యూ లీవ్ సచ్ లైఫ్ నో బడి విల్ కమెంట్ అచ్ యూ ఎందుకంటే నీ సత్క్రియల ద్వారా దేవుణ్ణి మయమపరుస్తారు వారి నోర్లు నువ్వు మూయించట ద్వారా దేవుని యొక్క ఆత్మవారి లోపల ఉంటుంది మరి వారందరూ కూడా దేవుని సన్నిధికి నడిపించబడతారు కాబట్టి దేవుని రాజ్యం ఎక్కడో లేదు మీ మధ్యలోనే ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి మనమందరం కూడా అటువంటి దేవుని రాజ్యాన్ని తికే బిడ్డలంగా మనం సంతోషంగా ఉండాలంటే మన జీవితం కూడా అటువంటి స్థితిలో ఉండాలి కానీ మనమే దుర్మార్గులంగా ఉండి మనమే అన్యాయం చేసే వారంగా మనమే అక్రమం చేసే వారంగా మనమే పోట్లాడేటటువంటి వారంగా మనమే ఇతరులకు మరి హెడేక్గా ఉంటున్నట్లయితే మరి దేవుని అందు ప్రియులారా తప్పకుండా వాళ్ళు మనల్ని హేట్ చేస్తారు కాబట్టి నీ మంచి ప్రవర్తన ద్వారా నీ మాట ద్వారా నీ భక్తి ద్వారా నీ నీతి ద్వారా నువ్వు నీ దేవుని కనపరిచి ఘనపరిచేటటువంటి బిడ్డగా నీవు నేను మన కుటుంబం మన సంఘాలు ఇట్స్ నాట్ ఇండివిజువల్స్ మాత్రమే కాదు ఇండివిజువల్గా ప్రయత్నం చేయాలి ఫ్యామిలీగా ప్రయత్నం చేయాలి యాజ్ అ చర్చ్గా మనమందరం కూడా ఈ దినమున ఈ ఛాలెంజ్తో ఈ సవాల్తో మనం జీవిస్తే మరి దేవుని అందు ప్రియులరా దేవుని రాజ్యం త్వరలో స్థాపించబడుతుంది అని మరి ప్రభు పేరిట ఆశిస్తూ అటువంటి స్థితి కొరకు నడిపింపు కొరకు మనం ప్రభువును ప్రార్థన చేసుకుందాం దేవుడు అలాంటి కృప మరి మనందరికీ దయచేసి మనల్ని పిలిచిన దేవుడు గొప్పవాడని నమ్మదగిన వాడని జ్ఞాపకం చేసుకొని మనం ఆయన గుణాతిశయములను ప్రచురపరిచేటటువంటి పని మీద పంపబడ్డటువంటి వారమని ఏర్పరచబడిన వంశమని రాజులైన యాజక సమూహమని పరిశుద్ధ జనమని దేవుని సొత్తని జ్ఞాపకం చేసుకొని ఆయనకు మహిమకరంగా జీవించుటకు దేవుడు తన కృప మనందరికీ దాయిచేయను గాక ఆ మెయిన్ నాలుగు వందల ముప్పై రెండవ సంగీతం పాడదాము దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించాలని ఆ ఘనత గొప్పతనం ఆ రాజరికాన్ని మనం అన్యులకు తెలియని వారికి చూపించి ప్రభువు యొక్క మహిమను కనపరచే బిడ్డలంగా ప్రతి క్రైస్తవుడు జీవించాలని ఈ పాట పాడుకుందాం నాలుగు వందల ముప్పై రెండవ సంగీతం యేసు మము నడిపించు నీదు కాపు కావలెన్ నీవు మమును బోషించు మమ్ము చేసునాద ప్రేయనాదా

పాపమార్గమందు నుండి ప్రేమాతో తప్పించు మీ ప్రియనాదా ప్రియనాద మరణించు మా ఏ సునాద మురణాలకించు మా బీదా పాపులై న మాము నీ వంగీకరి మామును పవిత్రపార్చి మమ్మ విడిపించు మీ సునాదా प्रियनादा नि्रायन्तु मो ये प्रियनादा नि्रान्तु मो बाल्यामन्तु निन्नुजेरि నిన్ను హత్తుకుందుము ప్రియ రక్షకుండయేసు నీ ప్రేమను చూపుమా ఏసునాద ప్రేనాద మా ఇంకా ప్రేమించుమా ఏసునాద ప్రేనాద మా ఇంకా ప్రేమించు మా ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి పరిశుద్ధ దేవ నివాక్యంలో విని విధముగా మేమందరం కూడా ప్రభావ ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తు అయిన ప్రజలుగా ఈ లోకంలో మా నీతిని భక్తిని మా విశ్వాసాన్ని కనపరిచి ప్రభా మంచి చేయుటకు ఎల్లప్పుడు కూడా రాజుల లాంటి మనసు కలిగినటువంటి వారమై యేసుక్రీస్తుకు కలిగిన మనసును కలిగిన వారమై మేమందరం ఉండున్నట్లు నీ కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం దైవత్వంలో దీనత్వంలో దయాలుత్వంలో మంచితనంలో ప్రేమలో సేవలో ప్రభ ఎల్లప్పుడు కూడా నీ ప్రేమను కనపరచట ద్వారా మంచి సత్కార్యములు చేయుట ద్వారా మా పనులను చూసి మహిమ మహిమగల నీ నామాన్ని గనపరచుటకు నీ సాధనములుగా మేమందరం నిలిచి ఉండునట్లు నీ కృపను మా అందరికీ దాయిచేయమని ఆ రీతిగా మా తండ్రి మేము క్షేమంగా సంతోషంగా సౌఖ్యంగా జీవించడానికి ప్రభా మాకు మేము మంచి స్థితిని పరిస్థితులను ఏర్పాటు చేసుకోవడానికి నీ కాపుదల మాకు దాయిచేయండి కేవలం ఒకరిద్దరు విశ్వాసులు కాదు తండ్రి నేను విశ్వసించిన బిడ్డలందరూ కూడా ఈ మనసుతో ఈ యొక్క భక్తితో నీతితో ప్రభా మరి జీవించి నేను మాయమపరిచినట్లు నీ కృప దయచేయమని దినమంతా కూడా నీ కాపుదలను మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేసి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీ అందు ఆనందించటకు సహాయం దయచేయండి మరి యొక్క పర్యాయం ఈ దినాన్ని దుఃఖంతో వేదంతో ఆయసంతో అనారోగ్యంతో బాధలతో హింసలతో నెమ్మది లేనటువంటి స్థితిలో ప్రారంభించిన ప్రతి బిడ్డకు నువ్వు తోడై ఉండి ప్రభా వారు ఏర్పరచిన బిడ్డ దేవుని సొత్తైన బిడ్డ రాజులైన యాజక సమూహమని పరిశుద్ధ జనమని తమలోని దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకొని దానికి తగిన జీవితాన్ని ప్రవర్తనను మంచి కార్యములను క్రియలను చేయటం ద్వారా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలా ఆరోపిస్తూ ఆ రీతిగా మంచిని బట్టి జీవించి నేను మాయమపరచుటకు నీ కృపను మా అందరికీ దయచేయమని ఏసుపేర ప్రార్థించి వేడుకు తండ్రి ఆమెన్ పరలోకమందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక మా ఆహారం నేడు మాకు దయచేయము మా ఎడల ప్రాథం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రాదంలోని క్షమించుము మా మునిషోధంలోనికితే అదృష్టం నుండి తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే స్వామి ఆమెన్ మన ప్రభైన యేసుక్రీస్తు యొక్క కృప తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మని ఆత్మనీయడతగని నిత్య సహవాసం కూడి ఉన్న మనందరికీ మన కుటుంబాలకు సంఘాలకు ప్రతి విశ్వాసికి దేవుడు తన సన్నిధిని తోడుగా ఇచ్చి తన నామాన్ని బట్టి ఎల్లప్పుడు అతిశయ కారణముగా ఈ లోకంలో మనం జీవించటకు మరి రాజులైన వంశముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తుగా ప్రభు కొరకు జీవించుటకు ప్రభు మహిమొరకు జీవించుటకు త్రీ యొక్క దేవుడు తన కృప మనందరికీ దయచేయను గాక ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాషింగ్ వాచింగ్ అండ్ కైండ్లీ కాంట్రిబ్యూట్ అండ్ షేర్ ద ఛానల్ విత్ అదర్స్ అండ్ ఆల్సో ప్రెఫరస్ మరి మీ అందరికీ శుభోదయం ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ డే బ్లెస్డ్ డే గ్లోరియస్ డే గాడ్ బీ విత్ యూ గుడ్ మార్నింగ్